హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ లైక్ మీ హరీష. ఈరోజు నేను వెజ్ సాండ్విచ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చీజ్తో చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం. ఇంకా మన ఛానల్లో చాలా టేస్టీ రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేసి కామెంట్స్లో షేర్ చేయండి ఎలా వచ్చిందో. ఈ వెజ్ సాండ్విచ్ని మనం హెల్దీగా బ్రేక్ఫాస్ట్ టైంలో చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో కూడా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ సాండ్విచ్ని. మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకో అవసరం లేదు. ఇందులోనే సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని లైట్గా ఇలా టాస్ చేసుకుంటే సరిపోతుంది. క్రంచీగా ఉండాలి ఇది శాండ్విచ్లో మనకి. టమాటో పీసెస్ కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసినవి. దీనిలోనే నల్ల మిరియాల పొడి, ఉప్పు కూడా వేసుకొని, పసుపు కొద్దిగా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదని స్కిప్ చేయొచ్చు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనకి లైట్గా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు లైట్గా టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వెజిటేబుల్స్ అనేవి మనకి ఎక్కువగా బాయిల్ చేసుకోకుండా లైట్గా క్రిస్పీగా ఉండాలి. దీనిలో మిక్స్డ్ హర్బ్స్ ఆరిగానో కూడా వేసుకుంటున్నాను. కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇది చల్లగయ్యే వరకు పక్కనే ఉంచుకోండి. దీనికి మన స్టఫింగ్ రెడీ అయింది ఇప్పుడు శాండ్విచ్లో. ఇలా స్టఫింగ్ రెడీ అయ్యాక నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో బ్రౌన్ బ్రెడ్ స్లైస్ వేసుకున్నాను. మీరు నార్మల్ బ్రెడ్ అయినా మిల్క్ బ్రెడ్ యూస్ చేయొచ్చు. దీనిలో టమాటో సాస్ కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని చీజ్ కూడా కొన్నాను 1 టేబుల్ స్పూన్. వేసుకొని ఈ 2 మిక్స్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ మీద. ఇలాగే మనం వేరొక స్లైస్ కూడా తీసుకొని దాని మీద కూడా అప్లై చేసుకోవాలి ఈ టమాటో ఇంకా చీజ్ స్ప్రెడ్ని. ఇలా మనకి ఈ రెసిపీలో నేను చీజ్ స్ప్రెడ్ని యూస్ చేస్తున్నాను, మీరు చీజ్ స్లైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మనకి 2 బ్రెడ్ స్లైసెస్ మీద బాగా అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న వెజిటేబుల్ స్టఫింగ్ పెట్టుకోవాలి. ఈ వెజిటేబుల్ స్టఫింగ్ని లైట్గా చేత్తో ఇలా ప్రెస్ చేసుకోండి. దీనిపైన ఉల్లిపాయ స్లైస్ వేసుకోవాలి. క్యాబేజ్ కానీ లెట్యూస్ ఆకు కానీ యూస్ చేసుకోవచ్చు. నేను క్యాబేజ్ లీఫ్ యూస్ చేస్తున్నాను. దీనిపైన కుకుంబర్ కూడా పెట్టి ఇలా లైట్గా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకొని తవ వేడి చేసుకుని ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ శాండ్విచ్ని పెట్టుకొని పైన కూడా బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని తిప్పుకోండి 2 వైపు. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు టోస్ట్ చేసుకోవాలి ఈ బ్రెడ్ని. ఇలా రెడీ అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అలాగే నేను 2వ శాండ్విచ్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఇలా ఎన్ని శాండ్విచ్లు కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు. మీ ఇంట్లో అందరికీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి, ఈవినింగ్ టైం స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకి శాండ్విచ్ చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది, మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు నన్ను ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు.